Welcome back. Nizamabad jillalo ettipotala padakalu uttapotaluga martunnai. Konni projectlaku vela kotlu vechinchina chukka neeru kuda andani paristhiti yerpadindi. 2020lo danchi kottina varato Pranahitha chevella project debbatindi. Dinto ee projectku 3ella paatu maramathulu konasagayi. Aithe project vyayam 1000 kotlu daatina ippativaraku aayakattu raitulaku chukka neeru kuda ఎత్తిపోయలేదు. ఇక ఈ ఏడాదైనా ఖరీఫ్ లో ఎత్తిపోతల ద్వారా తమ పంట పొలాల్లోకి గోదావరి జలాలు వస్తాయా లేదా అని రైతులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణహిత చేవళ్ళ కాళేశ్వరం 20వ ప్యాకేజ్ కి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. నిజాం సాగర్ చివరి ఆయకట్టుకు సాగునీరు అందించిన చెప్పినటువంటి ఎత్తిపోతల పథకాలు ఉట్టిపోతలుగా మారాయి. గత కొన్నేళ్లుగా రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయినప్పటికీ ఎత్తిపోతలు నీరు ఎత్తిపోయని పరిస్థితి కనబడుతోంది. సాంకేతిక లోపాలు కావచ్చు, వర్షాభావ పరిస్థితులు కావచ్చు, చాలా ఏళ్ళుగా ఎత్తిపోతల పథకాలు వృధాగా మారినటువంటి పరిస్థితి ప్రధానంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి. ఇక్కడ ఏదైతే ప్రాణహిత చేవెళ్ళ 2008లో వైఎస్ హయాంలో చేపట్టారు, గోదావరి నది నుంచి నీటిని ఎత్తిపోసే విధంగా వీటిని డిజైన్ చేశారు. అయితే 3 ప్యాకేజీలు 20, 21, 22 ఈ 20 ప్యాకేజీ సంబంధించి ప్రస్తుతం మనము 20వ ప్యాకేజీ పంపు హౌస్ వద్ద ఉన్నాము. ఏదైతే నిజాం సాగర్ చివరి ఆయకట్టుకు సాగునీరు అందించని పరిస్థితుల నేపథ్యంలో గోదావరి నది నుంచి నీటిని ఎత్తిపోసే విధంగా ఈ పథకాన్ని డిజైన్ చేశారు. ఏదైతే బినోల నవీపేట మండలం బినోల వద్ద గోదావరి నది ఒడ్డున పంప్ అక్కడ ఉన్నటువంటి పంపు నుంచి ఏదైతే సారంగపూర్ వద్ద దాదాపుగా 20 కిలోమీటర్ల టన్నెల్ ద్వారా నీటిని తరలించి సారంగపూర్ వద్ద నిర్మించినటువంటి పంప్ హౌస్ నుంచి నీటిని ఏదైతే నిజాం సాగర్ ప్రధాన కాల్వలో ఎత్తిపోసే విధంగా డిజైన్ చేశారు. ఇక్కడ 3 పంపులను కూడా ఏర్పాటు చేశారు. ఈ పంప్ హౌస్ సంబంధించి ఇక్కడ ఏదైతే అధికారులు పూర్తిగా సన్నద్ధంగా ఉన్నాము, ఖచ్చితంగా వర్షాలు కురిస్తే మాత్రము తాము నీటిని అందిస్తామని మాత్రం చెప్తా ఉన్నాం. ఇక్కడ సైట్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు ఉన్నారు. ఏంటి ఈ పథకము వృధాగా ఉంది కదా, కొన్నేళ్ళ నుంచి ఈసారా నీళ్ళు ఇస్తారా ఏంటి? ఇస్తాం ఇస్తాం. ఈ వర్షాలు పడితే నీళ్లు పంపులు చాలా అయితే 3 పంపులు రెడీ ఉన్నాయి. 30 మెగావాట్స్ పంపు వాటర్ లెవెల్ ఎక్కువ అయితే పంపులు చాలా అయిపోతాయి. ఎందుకు లాస్ట్ ఇయర్ నుంచి ఎందుకు వెళ్ళలేదు? ఎందుకంటే పంపులు మునిగినాయి, అందువల్ల రిపేర్ రెడీ అయిపోయినాయి. రిపేర్లు మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వర్షాలు పడితే పంపులు చాలా అయితాయి. 30 మెగావాట్స్. ఇప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్? ఏం ప్రాబ్లమ్స్ లేవు, అన్ని 3 రెడీ ఉన్నాయి. ఎక్కడ నుంచి వాటర్ వస్తాయి? ఈ గోదావరి టన్నెల్ నుంచి 20 కిలోమీటర్స్ అండర్ గ్రౌండ్. ఎంత హైట్ ఉండాలి వాటర్? వాటరు అప్పుడు వాటర్ లెవెల్ కొంచెం ఎక్కువయ్యి, అటు గోదావరి లెవెల్ ఎక్కువయ్యి, గేట్లు హై లెవెల్ వచ్చి పంపు మునగడం జరిగింది. ఇప్పుడు ఇంజనీరింగ్ అధికారులు కానీ ఇరిగేషన్ వాళ్ళు కానీ వచ్చారు, అప్పుడు వచ్చారు, అందరు వచ్చారు. ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ రెడీ ఉన్నాయి పంపులు ఆల్రెడీ. ఓకే, ఇప్పుడు ఒకవేళ వర్షాలు పడితే ఎన్ని వర్షాలు పడితే ఎంత లెవెల్ ఉంటే గోదావరిలో ఇవ్వచ్చు? అది వాటర్ లెవెల్ ఎక్కువ ఉంటే ఇప్పుడు పంపు చాలు చేయొచ్చు. ఇది ఇక్కడ ఇన్ఛార్జ్ చెప్తున్న విషయము. మొత్తంగా విద్యుత్ సంబంధించినటువంటి సబ్స్టేషన్ కూడా ఉంది. అదేవిధంగా ఏదైతే నీటిలో మునిగినటువంటి పంపును కూడా రిపేర్ చేయడం జరిగింది. ఈసారి భారీ వర్షాలు కురిస్తే ఖచ్చితంగా గోదావరి నీటిని ఇక్కడికి తరలించి 20వ ప్యాకేజీ మాత్రము రన్ చేస్తాము. ఏదైతే పక్కనే ఉన్నటువంటి నిజాం సాగర్ ప్రధాన కాల్వలో నీటిని ఎత్తిపోస్తామని చెప్తా ఉన్నారు. ఇక్కడ నుంచి ఏదైతే నిజాం సాగర్ కాల్వ ద్వారా మెంట్రాజ్పల్లిల వద్ద ఉన్నటువంటి ప్యాకేజీ ఏదైతే పంప్ హౌస్ ఉందో ఆ పంప్ హౌస్ వద్దకు నీరు చేరుకుంటుంది. అక్కడ నుంచి జగ్రాన్పల్లి కావచ్చు, దర్పల్లి కావచ్చు, దిగువన వేల్పూరు, అదేవిధంగా భీమ్గల్ ప్రాంతానికి కూడా నీటిని అందించే అవకాశం ఉన్నాయి. మొత్తానికి ఈసారైనా కూడా ఈ పంప్ హౌస్ పనిచేస్తుందా, నీటిని ఎత్తిపోస్తారా లేదా అని రైతులు మాత్రం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. మొత్తంగా ఇది కన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్, శేఖర్, TV5, నిజామాబాద్.